ఎలాగైతేనే పళ్ళు ఉడకొట్టుకోవడానికి అన్నట్టుగా తయారైందంట పుంగనూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళతో పాటు ప్రజల పరిస్థితి. గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరుతో దందాలు నడిపిస్తే తాజాగా ఊరికొకరు సామంతరాజుల్లా తయారైపోయి తమ మీద ప్రతాపం చూపిస్తున్నారని అక్కడి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ దందాలతో పాటు క్వారీల వద్ద మామూళ్ళు, స్థలాలపై పెత్తనం, మరోవైపు బ్రాందీ షాపులు, చివరకు బెల్ట్ షాపులకు సైతం లక్షలాది రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో టీడీపీ క్యాడర్ అసలేం జరుగుతోందో అర్థం కాక దీనికోసమా తాము పోరాటాలు చేసిందని తలలు పట్టుకుంటుందట. పుంగనూరు నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పేరు చెప్తే వినిపించే పేరు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అప్పట్లో పెద్దిరెడ్డి తన స్థాయిలో తాను వ్యవహారాలు నడిపారన్న ఆరోపణలు ఉంటే ఆయన పేరు చెప్పుకుంటూ చోటామోటా నేతలు అనేక దందాలు నడిపారు. అక్రమంగా పెద్ద ఎత్తున సంపాదించుకున్నారు. టీడీపీ నేతలు నోరు విప్పితే జైళ్లలో పెట్టించారు. నెలల తరబడి టీడీపీ శ్రేణులు జైళ్లలో మగ్గిన ఉదంతాలు కూడా ఉన్నాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటన సందర్భంగా ఆయన్ని సైతం అడ్డుకొని దాడికి ప్రయత్నించారు. ఆ సందర్భంగా పోలీసులతో జరిగిన గొడవ కేసులో అయితే చిన్నా పెద్ద తేడా లేకుండా వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అనేక కేసులలో జైలుకు వెళ్లారు. ఆ కసితో ప్రతి ఒక్క కార్యకర్త ఎన్నికల్లో పనిచేశారు. అయితే ఇక్కడ టీడీపీ ఓటమి పాలైనప్పటికీ తనకు తిరుగులేదని భావిస్తున్న పెద్దిరెడ్డికి ఓటమి భయం చూపించారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు వెదజల్లిన పెద్దిరెడ్డి తన కంచుకోటగా భావిస్తున్న పుంగనూరులో చచ్చిచెడి 6600 ఓట్లతో గట్టెక్కగలిగారు. రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం పాలై కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పుంగనూరులో మాత్రం పరిస్థితులు మారడం లేదంట. పెద్దిరెడ్డి అనుచరులు, వైసీపీ నేతల దందాలు యథావిధిగా కొనసాగుతుండటంతో తెలుగు తమ్ముళ్ళు, టీడీపీ సానుభూతి పరులు దీనికోసం మేమూ పోరాటం చేస్తామని వాపోతున్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తుంది. చౌడేపల్లి మండలంలోనే లద్దిగం చెరువు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతిరోజు వందలాది టిప్పర్లను బెంగళూరుకు తరలిస్తున్నారు. మండలానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు ఈ వ్యవహారం నడిపిస్తున్నారని అంటున్నారు. నెల్లూరుకు చెందిన ఓ వైసీపీ నాయకుడికి బెంగళూరులో ఇసుక వ్యాపారాలు ఉన్నాయట. ఆయన దగ్గర నెలకు 20 లక్షల రూపాయలు తీసుకుని చౌడేపల్లి మండలం నేత ఇసుక సప్లై చేస్తున్నారట. మరోవైపు నియోజకవర్గంలో మద్యం షాపుల టెండర్లలో కూడా గొడవ జరిగింది. తమ అనుమతి లేనిదే దుకాణాలు పెట్టకూడదని వైసీపీ నేతలు ఆంక్షలు విధిస్తున్నారంట. నియోజకవర్గంలో అత్యంత ఎక్కువగా మద్యం అమ్ముడయ్యే బోయకొండ ఆలయం సమీపంలో మద్యం దుకాణం పెట్టుకోవడానికి ప్రయత్నించిన మద్యం షాపు యజమానిని బెదిరించారని తెలుస్తుంది. ఈ విషయం మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు. బ్యాన్ చేసిన బెల్ట్ షాపులకు సైతం డిపాజిట్ల పేరుతో చోటా నాయకులు పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారని అంటున్నారు. వైసీపీ నాయకుల దందాలకు టీడీపీ నేతలు ఒకరిద్దరూ అండగా ఉన్నారంటున్నారు. వివాదంలో ఉన్న భూముల విషయంలో టీడీపీ నాయకుల పేరు అడ్డు పెట్టుకుని వైసీపీ వర్గాలు బాధితులను బెదిరిస్తున్నాయట. ముఖ్యంగా పుంగనూరులో వైసీపీ కీలక నేతకు సంబంధించిన ఓ భూ వివాదం నడుస్తుంది. దానికి సంబంధించి బాధితుడిని బెదిరించడమే కాకుండా కేసులు పెట్టించారని, సివిల్ కేసులలో పోలీసులు జోక్యం చేసుకుని బాధితులను బెదిరిస్తున్నారంట. ఇటీవల ప్రదీప్ అనే యువకుడిని పుంగనూరు టీడీపీ నాయకుడు ఒకరు పదే పదే బెదిరిస్తుండటంతో అతను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందంటే పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరుల పెత్తనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ తమ పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్నట్లుందని పుంగనూరు టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. కాసుల కోసం ఒకరిద్దరు పార్టీ నేతలు పెద్దిరెడ్డి వర్గానికే సహకరిస్తున్నారని, దాంతో వైసీపీ నేతల పెత్తనం యథావిధిగా సాగిపోతుందంటున్నారు. తమను ఇన్ఛార్జిగా గాని పార్టీ నాయకులు గాని పట్టించుకోవడం లేదని, తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా నియోజకవర్గంలో ఎవరూ లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి పుంగనూరు నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దడానికి టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe BigTV channel.